ସାଙ୍ଗ ବିଡ଼ଲେକେ ହ୍ୱାଟ୍ସଆପ୍ରେ ଫେସବୁକ୍ରେ ମୋବାଇଲ୍ରେ ୟୁଟ୍ୟୁବ୍ରେ ଦେବନ ବାକ୍ୟ ମିନିନ ଅନ୍ଦରକି ୟେସୁ ପ୍ରଭୁ ପେରଟ ବନ୍ଦନାଳୁ ଦେବୁଡ଼ ମମ୍ମଳ ଦୀପିଞ୍ଚିନ ଗାକ ଚକ୍କନି ବର୍ତ୍ତମାନ ଦେବୁଡ଼ ମନକିଚ୍ଚିନ ଦେବୁଡ଼ ସ୍ତୋତ୍ରం చెప్పండి ଆମେନ୍ ହାଲେଲୂୟା ଆମେନ୍ 2 కొరింథీ పత్రిక 5 అధ్యాయము 10 2 కొరింథీ పత్రిక 5 అధ్యాయము 10 అంటే మనం నేర్చుకున్న విషయము సింహాసనము. దానిలో పోయిన వారం మనం నేర్చుకున్న విషయం ఏంటంటే 7 విధములున్న తీర్పు. మొదటి తీర్పు ఏంటంటే పాపానికి ఒక తీర్పు, అది సిలువలు జరిగింది. రెండవది మనం నేర్చుకున్న విషయము మన తన్నత్తాను ఏం చేయాలి, తన్నత్తాను తన్నత్తాను తీర్పు తీర్చుకోవాలి. అదే మొదటి కొరింథీ పత్రిక 11 అధ్యాయం 31 32 వాక్యములని చెప్పింది. మూడవది తీర్పు అంటే క్రీస్తు న్యాయపీఠము, అదే ఇప్పుడు మనం చదివేరు. ఏ విషయం గురించి నేను తర్వాత చెప్తాం. 4 నంబర్ తీర్పు మత్తాయి సువార్త 24 అధ్యాయము, మత్తాయి సువార్త 25 అధ్యాయము 25 దాని 31 వచనం. ఇంకా 4వది తీర్పు అంటే మహిమ కల సింహాసనము, అది మత్తాయి సువార్త 25 అధ్యాయము 31 నుండి 46 వరకు ఆ విషయం రాయబడి ఉంది. ఇప్పుడు కూడా నేను అది విషయం చెప్పను. అంటే ఎందుకనగంటే క్రీస్తు న్యాయపీఠం తర్వాత ఇది వస్తున్నారు, ఈ సింహాసనం ఉంచుతున్నారు. అందుకని తర్వాత చెప్తాను. అది ఇది 5వ సింహాసనం ఏమంటే చూడండి, 5వ తీర్పు ఇశ్రాయేలుకి కలిగిన తీర్పు. అదే ఎసకేల్ గ్రంథము 20 అధ్యాయము 35 నుండి 38 వరకు, ఎసకేల్ గ్రంథము 20 అధ్యాయము 35 నుండి ఇదే ఇక్కడే మీరు 35వ వాక్యములు చూడండి. 35వ వాక్యం అంటే ముగా ముగిగా
అక్కడ ముగాముగియా నీతో వ్యాజ్యమాడింది అంటే నీతోని తీర్పు తీరుస్తుంది. ఇది ఎప్పుడు జరుగుతున్నారండి? సంఘము పరలోకం వెళ్ళిన తర్వాత, పరలోకం వెళ్ళిన తర్వాత జరిగిన సంగతి. అప్పుడు భూమిలో అంది క్రీస్తు పరిపాలన జరుగుతుంది. ఆ పరిపాలన జరిగినప్పుడు ప్రకటన గ్రంథము 12వ అధ్యాయములో రాయబడినట్టుగా 3.5 సంవత్సరములు జరిగిన సంగతి అది. అది కూడా నీ తర్వాత చెప్తా. అప్పుడు ఇశ్రాయేల్ ప్రజలకి దేవుడు తీర్పు తీర్చిన విషయం అది. అది మీరు మర్చిపోకూడండి. స్తోత్రం. ఇంకా ఆరవది తీర్పు 2 పేతురు 2వ అధ్యాయము 4వ వాక్యం. దూదలకి కలిగిన తీర్పు ఒకటి, దేవునికి విరోధంగా చేసిన దేవదూదలు. అది యెషయా గ్రంథము 14వ అధ్యాయము, ఎసకేల్ గ్రంథము 28:11 నుండి దేవదూదలు దేవుని సన్నిధి ఆరాధించినప్పుడు దేవుని సింహాసనం పైన ఆయన సింహాసనం ఉంచడానికి ప్రయత్నించినప్పుడు దేవుడు అక్కడ నుండి ఆయనకి కిందకి పడేసినట్టుగా దేవుడు వాక్యం రాయబడి ఉంది. దేవదూతల తీర్పు కూడా నేను తర్వాత చెప్తా. అంటే కొందరు దేవదూతలు పాపం చేశారు. ఆ పాపం ఏమంటే మనకు తెలియదు. అటువంటి దేవదూతలకి దేవుడు ఏం చేశారు? లేదు, తీర్పు తీర్చడానికి. 2 పేతురు 2వ అధ్యాయం 4వ వాక్యం, తీర్పు తీర్చడానికి అప్పుడు దేవదూతలు తీర్పు తీర్చడానికి ఆయనకు ఉంచబడింది. ఆ దేవదూతలు ఎక్కడ ఉన్నా, ఆ దేవదూతలకి ఎప్పుడు తీర్పు, అదన్నీ నేను తర్వాత చెప్తానండి. మనం ఇది క్రమంగా నేర్చుకుంటే మనసులు ఉంటాం, లేకపోతే మీ మనసులు ఉండదు. దాన్ని బట్టి నేను 6వ తీర్పు గురించి తర్వాత చెప్తా. అదే విధంగా 7వ తీర్పు ప్రకటన గ్రంథము 20:11-17. ధవళమైన మహాసింహాసనము అంటే ధవళమైన మహాసింహాసనం ఎవరి కొరకు అంటే రక్షణ పొందలేదు, మారు మనసు పొంది దేవుడి సన్నిధి నుంచి వెనక్కికెళ్ళి పోయినవాడు, లేకపోతే విపత్తుకామి సంధాన కొరకు ఉంచబడిన సింహాసనము. అదే నా చెప్పిన మాట మరిచిపోడు. అప్పుడు రక్షణ పొందలేని వాడు, పాపం చేసి తిరిగిన వాడు. అప్పుడు దేవదూతలకు కూడా ఆ సమయములు తీర్పు తీర్చిన సమయం అదే. స్తోత్రం. ఇది నేను యూదా పత్రిక మీకు చెప్పినప్పుడు ఈ తీర్పు గురించి మీకు కొన్ని విషయాలు నేర్పించారు. తర్వాత కూడా అది నేను మళ్ళా ఒకసారి కూడా చెప్తాం. అందుకని దేవుడు బిడ్డలారా బాగా వినాలి. బైబిల్లో 7 విధములున్న తీర్పు ఉంది. అర్థమైందా లేదా? అర్థమైందా?
స్తోత్రం చెప్పలేదు. ఇని మళ్ళీ వచ్చిన వారం వచ్చి అడిగినప్పుడు ఇది చెప్పాలి మీరు కరెక్ట్ గా. ఓకే, ఇప్పుడు మనం చదివిన 2 కొరింథీ పత్రిక 5:10 అక్కడే క్రీస్తు న్యాయపీఠము అంటే క్రీస్తు న్యాయపీఠం అనగా రాయబడి ఉంది. ఇంకా నేను చెప్పిన మాట ఇన్ని బాగా వినాలి. స్తోత్రం. ఈ తీర్పు అంటే మూడు విధములున్న మనుషుడికి తీర్పు. ఒకటి పాపం కొరకొక తీర్పు, అది యేసుక్రీస్తు సిలువలో మన పాపం మోసుకొని ఆయన తీర్పు పొందారు సిలువలో. రెండు పిల్లలుగా ఉన్న తీర్పు. హలో, నేను చెప్పిన మరి అర్థమైపో బాగా అర్థమవ్వాలి. పిల్లలుగా ఉన్న తీర్పు, ఆ పిల్లలుగా ఉన్న తీర్పు అంటే మొదటి కొరింథీ పత్రిక 11:31-32 తన్నత్తాను శోధింపబడాలి. ఈ లోకములో మనం జీవించినప్పుడు దేవుడు తండ్రిగా ఉన్న కాబట్టి ఆ తండ్రి మమ్మల్ని శిక్షిస్తా. హల్లెలూయా. దేనికి శిక్షిస్తున్నారు? మన పిల్లలుగా ఉన్న కాబట్టి. పిల్లలకు మాత్రమే దేవుడు శిక్షిస్తున్నా. పిల్లలు కాకలేని వాడుకున్న తీర్పు. ప్రకటన గ్రంథము 20:11-17 అంటే దేవుని పిల్లలకున్న తీర్పు ఏమంటే ఆయన ప్రేమించిన ఎప్పుడు పత్రిక పోయిన రోజు నీకు నేర్పించిన దేవుడు ప్రేమించిన వాడికి శిక్షిస్తా. ఎలాగ శిక్షిస్తున్నారంటే బెద్దంతో. ఎలాగ శిక్షిస్తానంటే కర్రతోని కొట్టి. ఎందుకు నిన్ను కొట్టుతున్నారంటే ఎలాగ కొట్టుతున్నారంటే రోగములతోని, సమస్యలతోని, మనోవ్యాధితోని, విభిన్న విధములతోని దేవుడు నిన్ను ఏం చేసుకున్నారు? శిక్షిస్తున్నారు. దేనికి? నీ మంచి పిల్లలుగా మారడానికి దేవుడు నన్ను నిన్ను శిక్షిస్తున్నా. స్తోత్రం చెప్పలేదు. ఈ రెండు విధములుల తీర్పు అయిపోయింది, ఎప్పుడు జరుగుతున్నది. ఇంకా క్రీస్తు న్యాయపీఠములున్న తీర్పు ఎందుకంటే దాసుడుగా ఉన్న పరిస్థితులున్న తీర్పు. మనమందరం దేవునికి దాసుడే. ఎవరు స్తోత్రం చెప్పలేదు. ఇంకా క్రీస్తు న్యాయపీఠములు మనకు కలిగిన తీర్పు ఎలాగా అంటే తెలుసా? దేవునికి దాసుడుగా ఉన్న తీర్పు. దాసుడు గారికి ఉన్న తీర్పు అంటే అంటే యజమానుడు చెప్పి వెళ్ళిపోయిన కొన్ని విషయములు దాసుడు చెయ్యలేకపోతే దానికేముంది? తీర్పు ఉంది. హలో, నా చెప్పిన అర్థమైందా లేదా నాకు తెలియదండి. స్తోత్రం. రక్షణ పొంది, మార మనసు పొంది, బాప్టిసం పొందిన దేవుని బిడ్డలు అందరూ దేవునికి దాసుడు. దేవుడు చెయ్యన ప్రకారంగా ఈ లోకములు జీవించాలి, ప్రవర్తించాలి. అలాగని ప్రవర్తించలేకపోతే నాకు నీకేముంది? తీర్పు ఉన్నదే. స్తోత్రం చెప్పలే. ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదండి. అందుకని దేవుడు బిడ్డలారా, మీరిప్పుడు అంటే మీరు ఏంటి అయ్యగారు ఇలాగా చెప్తున్నారా? మరి అంటే ఒక వాక్యం చదవండి, మీరు అప్పుడు మీకు అర్థం అవుతున్నారు. లూకో సువార్త 12:12 రండి.
అదే వేరొక విషయం అండి. దానితోనే ఇది కొంచెము ఆలోచించుతుంటే బాగుంటాం. పన్నెండవ మధ్య 35-36 వాక్యం చూడండి, 36-37 వాక్యం త్వరగా. అంటే దేవుడు ప్రభు వచ్చినప్పుడు మెలకుగా నిలబడిన దాసుడు, మెలకుగా ఉన్న దాసుడు. స్తోత్రం. మనము దేవునికి దాసి దాసుడండి. అంటే దాసీ దాసుడు ఈయన యజమానుని వచ్చిన వరకు ఎదురు చూచి నిలబడాలి. రాత్రి వస్తుందో పగలు వస్తుందో తెలీదు, దాన్ని బట్టి యజమానుడు వచ్చినప్పుడు మీరు ఏమాలి ఎదురు చూసుకొని నిలబడి మెలకుగా ఉండాలి. ఎందుకనకంటే యజమాను వచ్చిన సమయము నాకు నీకు తెలియలేదు కాబట్టి. దాసుడు పని ఏమంటే యజమాను కొరకు సేవ చెయ్యడము. అందుకే దాసుడైన పదానికి అర్థం ఏంటంటే డూలోస్. గ్రీక్ లో పదానికి అర్థం, దాసుడికి అర్థం ఏమంటే డూలోస్. డూలోస్ అని పదానికి అర్థం ఏమంటే దాసుడు. దాసుడు మాత్రమే కాదండి, దేవునికి స్తోత్రం, యజమానుడు ఏం చెప్తే తిరిగి అడగకుండా చెయ్యిన వాడే దాసుడు. మీ అమ్మ నీకు చెప్పినప్పుడు, అమ్మ ఒక పని చెప్పినప్పుడు అమ్మకి 2-3 ప్రశ్న అడుగుతున్నాం. నీ నాన్న మీకు చెప్పినప్పుడు నేను నాన్నకి కూడా నీ ప్రశ్న దేనికి చెయ్యాలని. పాస్టర్ గారు చెప్పినప్పుడు పాస్టర్ గారికి అదే విధంగా ప్రశ్నలు అడుగుతున్నాం. కానీ సరి అయిన దాసుడే చెప్తున్నారంటే నీకు పైనున్నవాడు ఏం చెప్తున్నారో దానికి మీరేం చేయాలి, లోబడి ఆ మాటకి విధేయత కలిగి దాసుడుగా ప్రవర్తించాలి. స్తోత్రం. అలాగా దాసుడుగా ప్రవర్తించిన దేవుడి బిడ్డల కోసములు ఉంచబడిన ఒక తీర్పే క్రీస్తు న్యాయపీఠమే. అర్థమైందా? అంటే క్రీస్తు న్యాయపీఠములు నిన్ను తీర్పు తీర్చి నరకానికి పంపించరు. అర్థమైందా? క్రీస్తు న్యాయపీఠములు నిన్ను తీర్పు తీర్చి ఎక్కడికి పంపించను? నరగా అంటే మీరు అప్పుడు అనుకున్నారు పాపం చేసిన కానీ పర్లేదు కదా, పాపం చేసిన వాడు ఇక్కడికి రాడు. ఎక్కడికి? క్రీస్తు న్యాయపీఠం దగ్గరకి, క్రీస్తు న్యాయపీఠం ఎదుట పాపం చేసిన వ్యక్తి రాను. ఇక్కడ ఎవడొస్తాడంటే పరిశుద్ధ చెందినవాడు మాత్రం. పరిశుద్ధత చెందిన దేవుడి బిడ్డలు మాత్రమే క్రీస్తు న్యాయపీఠముల దిట్ట నిలబడుతుంది. అందుకని గట్టిగా చప్పుడు కొట్టి దేవునికి మహిమ పరుస్తాం. ఇది అర్థమైందా? ఇంత నేను చెప్పిన అర్థమైందా? స్తోత్రం. ఏంటంటే ఈ క్రీస్తు న్యాయపీఠం ఒక ఒక పదం ఉంది, బీమా, BEMA. రాయడానికి చెప్పారు BEMA.
దేనికంటే గెలిచిన వాడికిచ్చిన బహుమానం చందన చోట. నేను చెప్పిన అర్థమైందా? బీమా అంటే గెలిచిన వ్యక్తులకి బహుమానం ఇచ్చిన స్థలము. ప్రకటన గ్రంథములో ఏడు మాట ఉంది, గెలిచిన వాడు గెలిచిన వారికి గెలిచిన వారికి గెలిచిన వారికి. ఈ పగడి సమయములని గెలవాలి. ఒకటి, పాపములు గెలవాలి, సాతాను గెలవాలి, లోకానికి గెలవాలి. మరలా ఒక్కసారి నేను చెప్తున్నా, సాతానికి గెలవాలి. రెండు, లోకానికి గెలవాలి. మూడు, పాపానికి గెలవాలి. లోకమాచారం లోక మర్యాద అనుసరించి నడవకూడదంట. అలాగే నడిస్తే నీ గెలిచిన వాడు కాదు, మీరు ఓడిపోయిన వాడే. దేవుడు నిన్ను లోకము నుండి ఏర్పరచారు, సపరేట్ చేశారు. దేవుడు నిన్ను లోకము నుండి సపరేట్ చేసి లోకములు దేవుడు నిన్ను ఉంచారు. అయిన అర్థం, లోకం నీ హృదయ లోపలికి రాకూడదట. ఎంతమందికి అర్థమైంది నాకు తెలియదు. స్తోత్రం. అంటే గెలిచిన వాడికి ఇచ్చిన బహుమాన స్థలమే క్రీస్తు నాయమీడం. ఇప్పుడు మనం ఎబ్రాయ భాషలు చెప్పండి, గ్రీకు భాషలు దానికి కన్నా అర్థం నేను చెప్తున్నారు. గ్రీకుల అర్థం టిహెచ్ ఆర్ఓ ఎన్ఓఎస్ థ్రోనోస్. మళ్ళీ ఒకసారి కూడా నేను చెప్తున్నాం, టిహెచ్ ఆర్ఓ ఎన్ఓఎస్ థ్రోనోస్. స్తోత్రం. ఏంటండి మళ్ళీ ఒకసారి కూడా, టిహెచ్ టిహెచ్ఆర్ ఓ ఎన్ ఓ ఎస్ రాసారా? థ్రోనోస్. స్తోత్రం. రాశారు కదా, దాని అర్థము సింహాసనము. దాని అర్థం ఏమంటే, అది మీకు తెలియదు. దాని అర్థం ఎక్కడ రాయబడి, మత్తాయి సువార్త 27:19. అంటే అదార్థం అండి. అంటే త్రోనోస్ అని అర్థమనికి న్యాయపీఠం. త్రోనోస్ అని పదానికి అర్థమేమండి? న్యాయపీఠము. ఇది మళ్ళీ ఒక్కసారి కూడా అవదే వాక్యం మనం చూడగలుగుతాం, యోహన్న సువార్త 19:19. యోహన్న సువార్త 19:13. అంటే న్యాయపీఠములు కూర్చుంటున్నారు. స్తోత్రం.
ఇప్పుడు నా చెప్పిన మాటకి నీ విన్నాలి. స్తోత్రం. ఒకటి భీమా. భీమా అనే అర్థము గెలిచిన వాడికి బహుమానం ఇచ్చిన చోట. రెండవది నా చెప్పారు త్రోనోస్. త్రోనోస్ అని చెప్పినది ఏంటంటే దానికి అర్థం ఏంటంటే న్యాయపీఠమే. స్తోత్రము. గట్టిగా స్తోత్రం చెప్పొచ్చు కదా. అదికి బలం లేదు. స్తోత్ర ప్రైజ్ లోడ్కి బలం లేదు. బలం చెందినట్టుగా చెప్పండి. ఇంకా బలం రాలేదండి సునిదా. స్తోత్రం. పోనండి. ఇంకా మనం నేర్చుకున్న విషయం ఏంటంటే ఈ న్యాయపీఠములు కూర్చిన వాడెవడు అది మనం తెలుసుకోవాలి. యోహన్న సువార్త 5:22 ఒకసారి సదవేక. తండ్రి ఎవడికి తీర్పు తీర్చను. రెబేక ఎందుకు తండ్రి తీర్పు తీర్చను? ఉషా దేనికి తండ్రి తీర్పు తీర్చను? సునిదా అలా కాదు 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 కాదు. తండ్రి ఎందుకు మమ్మల్ని తీర్పు తీర్చలేదంటే ఆయన కారణం ఉంది. ఎందుకు కారణము మనం వెతకాలి. 2 Timothy 4:4 మొదటి వచనం రెబేక స్పీడ్కి వెళ్ళదు, మెల్లమెల్ల చదవమ్మా. దేవుని ఎదుటన సజీవులకును మృదులకును తీర్పు తీర్చి. హలో తండ్రి ఎందుకు తీర్పు తీర్చలేదంటే సజీవులకి మృదులకి తీర్పు తీర్చడానికి తండ్రికి అధికారం లేదు. ఎందుకు తండ్రి మరణించిన వాడికి తీర్పు పొందాలంటే మరణించిన వాడికి తీర్పు చెయ్యాలంటే మరణించిన వ్యక్తిగా ఉండాలి. లేకపోతే నరుడు అంటే మనుషుడు తిరిగి దేవుడికి ప్రశ్న అడుగుతుంది. ఏ ప్రశ్న? నీ మరణించలేదు కాబట్టి దేవాన్ని తండ్రి నీ నాకు మరణించలేదు కాబట్టి నన్ను తీర్పు తీర్చడానికి నీకు వీలు లేదని నరుడు చెప్తా. దాన్ని బట్టి యేసుక్రీస్తు మరణించారు, జీవించారు. అప్పుడు మరణించిన వారికి సజీవులకి తీర్పు తీర్చడానికి ఉన్న హక్కు మా యేసుక్రీస్తుకు ఉన్నది. స్తోత్రం చెప్పండి గట్టిగా. స్తోత్రం చెప్పలేదు మీకు దేవుడు బిడ్డలారా. మీరు ఇది బాగా ఎరిగి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. స్తోత్రము. ఇదే కార్యము పీతర గారు కొర్నెల్యో గారి ఇంటిని చెప్పింది.
అపొస్తల కార్యము 10 అధ్యాయము 42వ వచనం హల్లెలూయా చెప్పండి సజీవులకి మృతులకి న్యాయాధిపతిగా అపాయింట్ చేశారట స్తోత్రం అంటే తీర్పు తీర్చడానికి దేవుడికి నియమించారు అధికారం కాదు ఎవరు నియమించారు తండ్రి ఎవరికి ఇచ్చారు యేసయ్యకి ఇప్పుడు యేసుక్రీస్తు పరలోకమును ఏం చేసుకున్నా నేను నీ చెవికి చెవి పట్టుకొని తిప్తా రెబెకా ఇప్పుడు యేసుక్రీస్తు ఏం చేసుకున్నారు పరలోకములు మొదటి యోహాన పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనం చూడండి ఇంగ్లీష్ లో అర్థం My little children, I am writing to you these things. Hello, Chalandi. Yes, Christ, you have We have an advocate with the Father, Jesus Christ. Uttaradigari. Uttaravadi. Uttaravadi. Moolavashalo unnai. Aadarana karta. Moolavashalo aadarana karta. English ni chuda vinandi. We have an advocate with the Father. Yes, Christ, parlokamulo evarandi. Aadarana karta ga. Advocate. Ayina telugulo chepte lawyer ga unnam. దానికి వేరొక పదం ఉంది ఏంటి దొంగలకి చెప్పిన ఒక పదం ఇంగ్లీష్ లో చెప్పండి దొంగ హల్ప్రిక్ దొంగలకి చెప్పిన ఒక పదం అబద్ధం చెప్పిన వాడికి చెప్పిన ఒక పదం లయర్ ఇది రెండు మార్చిపోకూడదు యేసుక్రీస్తు ఇప్పుడు పరలోకములు మన కొరకు ఆదరణకర్త అంటే కింగ్ జేసన్ వేషణలో లాయర్గా కూర్చోబడుతున్నా లాయర్ ఎందుకు కూర్చుంటున్నారు పరలోకములు చెప్పండి ఎవరు చెప్పలే కాదు లాయర్ తీర్పు తీర్చిన వాడు అండి ఒకసా లాయర్ పని అండి అది మీరు ఇప్పుడు అర్థం తెలుసుకోవడం గట్టిగా సోత్రం చెప్పాలి ఇన్ని యోహాన సువార్త సారీ మొదటి యోహాన పత్రం 2వ అధ్యాయం మొదటి వచనం చదవండి మెల్ల మెల్లగా చదవండి అంటే హలో 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 నేను ఎక్కడ చెప్తున్నారు మెల్ల మెల్లగా చదవాలి రెబేక మెల్ల మెల్లగా చదవమ్మా రెబేక మెల్ల మెల్ల చదవండి లేదు లేదు మొదటి యోహాన పత్రిక రెబెక ని వినండి మొదటి యోహాన పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనం ఆ నిలబడు నిలబడు హలో యోహాన గారు దేవుని బిడ్డలకు ఎలాగ పిలుస్తున్నాం ఆయన అర్థం చెప్పండి
బిడ్డలు ఆయన అర్థం చెప్పాలండి పసిపిల్లలంటే యేసు ప్రభు చెప్పింది గారు ఎవరికి దేవుడు మర్మం తెలియపరిచింది దేవుడు దేవుడు మర్మ ఎవరికి దేవుడు బయటపరిచారు ఏంటి మీరు ఇలాగా చెప్తున్నారు నాకు అదే ఆశ్చర్యం అవుతుందన్నమాట జ్ఞానులకి వివేకులకి తెలియపరచకుండా శిశువులైన వారికి ఆ వాక్యం ఎక్కడ ఉండదు అది కాదు జ్ఞానులకి శాస్త్ర కాదమ్మ జ్ఞానులకి వివేకులకి తెలియపరచకుండా అది కాదమ్మ విద్య లేని కాదండి నీ వాక్యమే నేను చెప్తున్నారండి నీ అలాగంటే వాక్యం ఎక్కడైనా చదివినా నీకు జ్ఞాపకం ఉందా మీరు బైబిల్ని గరయ్య అయ్యలేదు బైబిల్ని గీత పెట్టలే గీత పెట్టుకుంటే ఇటువంటి వాక్యం ఎక్కడ ఉంటానో అర్థం అవుతున్నాం చూడాలి చూడాలి అందరూ చూడండి ఏంటమ్మా ఎవరికి అర్థమయ్యలేదు ఎందుకు బైబిల్ పిచ్చుకుంటున్నాము హల్లెలూయా ఎవరు ఏం చెప్పలేదు హల్లెలూయా మత్తయి సువార్తలకు రండి 11వ అధ్యాయము ఇది 25వ వాక్యము ఇప్పుడు నేను చెప్పిన అర్థమైంది ఇది గరే వేయాలి ఇది గీత పెట్టండి దేవుడు మర్మాలు ఎవరికి తెలియపరిచారు పసిపిల్లలకి అందుకని ఇక్కడ యాగన్న గారు ఏం చెప్తున్నారు ఇంకా చదవండి ఇది ఈ మనసులో ఉంచుకొని నా చిన్న పిల్లలారా పాపము చెయ్యకుంటటనే ఈ సంగతులలో నీకు రాయిచున్నాం ఎవడైనాను పాపం చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తువైన ఉత్తరవాది అడ్డు ఒక్కట్ట తండ్రి వద్ద మనకున్నది స్తోత్రం చెప్పండి మనకు తండ్రి అయిన దేవుడికి మధ్యవర్తిగా నిలబడిన అడ్డు ఒక్కటే యేసుక్రీస్తువే ఎందుకనగా మీదేదైనా తప్పు చేసినప్పుడు ఆ ఉత్తర అధికారి లేకపోతే అడ్డు ఒక్కట తండ్రికి చెప్పిన మాట తండ్రి నా సొయ రక్తం ఇచ్చి నా కొన్నిన దేవుడి బిడ్డలు
ఆ బిడ్డలకి నీ క్షమించమని తండ్రి దగ్గర మీ కొరకు బతుమాలుతున్నా. నీ కొరకు తండ్రి కొడిపాసములు ఏం చెప్తున్నారండి? అది కాదు, తండ్రి దగ్గర దేవుడు ఇప్పుడు ఏం చేసుకున్నారు? బెదిమాలిచ్చున్నారు. బెదిమాలిచ్చంటే అర్థమైందా? హలో, ఏంటి బెదిమాలిచ్చున్నారంటే అర్థమైందా? ఏంటి నీ కొరకు దేవుడు తండ్రిని కాలు పట్టుకున్నా? నీ తప్పు చేసినప్పుడు యేసయ్య తల పరలోకం వంగిపోతున్నా. నీ తప్పు చేసిన విషయము అప్పుడప్పుడే అక్కడ రిపోర్ట్ అవుతున్నారు. ఎవరు చెప్తున్నారు అక్కడే? ఫిర్యాదు చెప్తున్నారు. ఎవరు? ఎవరి కొరకు? నీ చేసిన తప్పు కొరకు పరలోకము వెళ్ళి ఆయన ఏం చెప్తున్నా? ఫిర్యాదు ఆడుతున్నా. స్తోత్రం. అప్పుడు యేసు చెప్పుతున్న మాట, దేవా ఈ బిడ్డలకి ఇప్పుడు చంపకూడదు. దేనికంటే నా రక్తం ఇచ్చి, సొయ రక్తం ఇచ్చి కొన్నిన బిడ్డలకి ఒక్కసారి కూడా క్షమించానని మీ కొరకు వాదించుచున్నారు యేసు క్రీస్తు అయిన ఉత్తరాధికారి అయిన లాయర్. అడ్వొకేట్ నీ కొరకు వాదించిన కాబట్టి నేను నువ్వు ఈ లోకమని నిలబడుతున్నా. ఏ నిన్ను ఎలాగ చూసుకున్నారంటే తెలుసా? మనిషినికి దేవునికి మధ్యవర్తిగా యేసుక్రీస్తు నిలబడుతున్నా. తండ్రి చూసినప్పుడు తండంగా నిన్ను చూడలే, తండంగా నిన్ను చూసుకుంటే నిన్ను అప్పుడే చంపేస్తా. ఎలాగ చూసుకున్నారంటే మధ్యవర్తిగా నిలబడిన తన కుమారుడైన యేసయ్యకి చూసుకొని మమ్మను ఎనకలున్న పిల్లలకు చూసినప్పుడు నీ నీతివంతుడుగా నిలబడినట్టుగా కనబడుతున్నది తండ్రికి. స్తోత్రం. ఈ రాత్రి దేవుడు బిడ్డలారా, యేసుక్రీస్తు అయిన లాయర్ నీ కొరకు పరలోకములున్నా. భూమి మీద రెండు లాయర్ ఉందండి, ఒకటి యేసుక్రీస్తుయే. ఇప్పుడు ఆయన పరలోకములు కూచబడి మన కొరకు వాదించుచున్నా. రెండవది లాయర్ ఎవరంటే తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. యోహన్న సువార్త 16వ అధ్యాయములో రాయబడిన ఉత్తరాధికారి అని రాయబడింది. ఆయన గ్రీక్ భాషలో పారక్లీతోస్, ఆయన అర్థం అంటే లాయర్. భూమిని మీ కొరకు వాదించిన వాడు పరిశుద్ధాత్మ దేవుడే. ఎంతమందికి దేవుడు వాక్యం అర్థమైందండి? నాకు తెలియదు. అంటే మీరు ఒక వాక్యం చదవాలి, ఆది కాండము 6వ అధ్యాయము 2వ 3వ వాక్యం మెల్లమెల్ల చదవాలి. ఆది కాండము 6వ అధ్యాయము 3వ వాక్యం. రెండో, ఆత్మ ఎల్లప్పుడు అంటే వాదించిన వాడు అంటే అడ్వొకేట్ అండి. అడ్వొకేట్ అయిన పరిశుద్ధాత్మ దేవుడు నీ మనస్సాక్షిలో వాదిస్తున్నా. తప్పు చేసినప్పుడు నీ హృదయ లోపలిలో పరిశుద్ధాత్మ దేవుడు
నీ చేసినది తప్పని వాదిస్తున్నా. ఎప్పుడు వాదించును? గడికడి పాపం చేసి తిరిగితే ఆత్మ నీ కొరకేం చేయను? వాదించను. స్తోత్రం. నేను ఇందా ఈ రోజు అంతా చెప్పి మాట ముగిస్తున్నారండి. వచ్చిన వారములు బాక్య చెప్తా, బాకీ కాదు. స్తోత్రం. నేను మాట ముగించిన మునుపు ఒకసారి మీ శుద్ధమైన మనసాక్షి కడగండి. పాస్టర్ లేదు నీ దగ్గరే, సంఘ బిడ్డలు నీ దగ్గర లేదు, నీ అమ్మ నీ దగ్గర లేదు, నీ నాన్న నీ దగ్గర లేదు. నీ దగ్గర నిలబడిన పరిశుద్ధాత్మ దేవుడు నీ కొరకు ఈ లోకములు వాదించుచున్నా. నీ పావలోనికి అడుగు పట్టినప్పుడు వద్దు 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 అని ఆత్మ నీలో నేను వాదించుచున్నారు నాయనా. ఆత్మ నీ మీదకి వాదించుస్తున్నా. ఈరా పగడి సమయం చెవిగలవాడు వినగలిగిన గాక. మరొకసారి చెప్పుతున్నారు, ఆత్మ ప్రకటన గ్రంథంలో చెప్పిన మాట ఆత్మ సెలవిచ్చిన ఏమనగా చెవిగలవాడు వినబడిన గాక. ఆత్మ వాదించడదే ఎవరికి చెవిగలిన వాడు ఉంటే. ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ మాట నేను చెప్పినప్పుడు నా హృదయములకు పరిశుద్ధాత్మ దేవుడు గట్టిగా నన్ను తాకుతున్నా. కొందరి శరీర లోపలికి పరిశుద్ధాత్మ దేవుడు గట్టిగా తాకి నిన్న ఈ రాత్రి ఈ పగడి సమయం వాదించుతున్నా. ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు నీ శరీరముల కట్టిన కట్టి రోజు పరిశుద్ధాల మక్కిని కాల్చబడుతున్నా. ఓ రమానా గడగడ గడగడ. ఈరోజు బంధనములు ఇరిగిపోయిన గాక, పాపములు చుట్టబడిన ఆ తాడు ఇరిగిపోయిన గాక, పాపములు గెలవాలని లోకములు గెలవాలని సాతాను గెలవాలని పరిశుద్ధాత్మైన ఆదరణ కర్త నీ శరీరములోనికి ఇప్పుడు దిగిలగాక. నిన్న బలపరిచిన పరిశుద్ధాత్మ దేవుడు, నిన్ను హెచ్చరించిన పరిశుద్ధాత్మ దేవుడు, విడుదలిచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు, మాట్లాడిన పరిశుద్ధాత్మ దేవుడు, అడ్డుపరిచిన పరిశుద్ధాత్మ దేవుడు, నిన్ను తీసుకొని వెళ్ళిపోగిన పరిశుద్ధాత్మ దేవుడు. ఈ రాత్రి ఈ పగడి సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు పిలిపియోసిన తీసుకొని వెళ్ళిపోయినట్టుగా, తీసుకొని ఎందుకు పోయినట్టుగా ఈ వాక్యం పరిచయం చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఎత్తుకొని ఎత్తున్నా. విడుదల కలిగట్టే, బంధనములు విడుదల కలిగట్టే, సీకటి శక్తులు విడుదల కలిగట్టే, పాపములు గెలిసినట్టుగా బిడ్డలు మారిపోగను గాక. పాపం చెయ్యకుండా ఓ విడుదల పొందడానికి నిన్ను సహాయం చేసిన ఒక్క లాయరి భూమిని నీ తోడుకుంటా. ఆయన నిన్ను బలపరిచిన గాక, ఆయన మాటకి లోబడడానికి సిద్ధంగా ఉన్నవారు మీదకి యేసు నామములో అభిషేక శక్తి దిగిన గాక. స్తోత్రం. స్తోత్రం కలిగిన గాక. ప్రతి కఠినమైన చీకటి మారిపోగిన గాక, సంఘ బిడ్డలు దీవించిన గాక. పరిశుద్ధాత్మ నడిపింప ఉండాలి, పరిశుద్ధాత్మ మాట్లాడాలి. ఇప్పుడు ఆరాధన జరిగినప్పుడు కొందరు శరీరములు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిన గాక. ఓ రీవి కనా పొట్టి పొట్టి పొడి
నిన్ను కట్టిన కట్టి విడుదల పొంది బయటికి రా. నిన్ను సులుక్కువా చింకల పడిన పాప బంధనము నుండి బయటికి రా. స్తోత్రం కలిగినగా కన్ను మూసుకోండి ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలు. న్యాయపీఠం దగ్గరికి బహుమానం పొందడానికి మనం ఒక్కరోజు అందరూ వస్తాం. మనం ఓడిపోయిన వాడు కాదయ్యా, గెలిచిన వాడుగా మారాలి. అలాగే వాక్య పరిచర్య విన్న ప్రతి బిడ్డల గెలిచిన వాడుగా మారిన స్తోత్రం. అందరి మీదకి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడైన అడ్వొకేట్ లాయర్ ప్రతి బిడ్డలతో మాట్లాడి వాదించిన స్తోత్రం. ఇక్కడ వాదించినప్పుడు పరలోకములు కూడా మనకు వాదించిన యేసుక్రీస్తు అయిన లాయర్ పరలోకములు కాబట్టి స్తోత్రం. కూడి వచ్చిన అందరికి దేవుడు దీవించిన స్తోత్రం. మంచి వర్తమాన రెండు మాట మనకిచ్చిన స్తోత్రం ప్రభువా. మొదటిగా దేవదాసుని అజిత్ గారు ఆట మనకిచ్చిన స్తోత్రం. అబ్రహాము ఇంటికి వచ్చిన దేవదూతలకి ఆదిత్య మర్యాద చేసిన అబ్రహాము కుటుంబం, ఆ ఇంటిలో ఉన్న కొదువులు మార్చి పంపించిన యేసు దేవుడు, ఈ రోజు నీ కుటుంబ లోపలికి దేవదూతలు వస్తే ఏది కొదువుంటే తీర్చడానికి బలం కలిగిన యేసయ్యా. రోజు దేవుడు సన్ని సమర్పించున్నారయ్యా. మన పాపముండి మమ్మల్ని కడిగి చెయ్యి, ముందుకు కొనసాగించడానికి సహాయం చేయండి. సంఘ బిడ్డలకు అందరికి దేవుడు దీవించిన స్తోత్రం. మాట్లాడిన స్తోత్రం. నా తోడు కూడా దేవుడు మాట్లాడిన స్తోత్రం. యేసు నామములు అడిగి పెడుకున్నారు తండ్రి. తండ్రి యొక్క కుమారుడు పరిశుద్ధాలు దేవుడు సహాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మన అందరి తోడే ఉండి మమ్మల్ని నడిపించిన గాక. ఆమేన్. గట్టిగా గట్టిగా ఆమేన్ చెప్పండి.